Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రిజైన్ మోదీ హోరెత్తుతున్న ట్విట్టర్. ఒక సామాన్యుడు ఛాయ్వాల దేశానికి ప్రధాని కాకూడదా అని 2014 ఎన్నికలలో దీనంగా అడిగిన మోదీకి 2 సార్లు ఆ పదవిని ఇచ్చారు దేశ ప్రజలు. సామాన్యుడు సామాన్యుల కష్టాలు తీరుస్తాడనుకున్నారు. సోషల్ మీడియానే ఆయుధంగా వాడి గద్దెనెక్కిన మోదీకి ఇప్పుడు అదే సోషల్ మీడియా పక్కలో బల్లెంలా తయారైంది. కరోనా లాక్డౌన్లో మోదీ వ్యవహరించిన తీరు, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పన పోయి నిరుద్యోగం ప్రబలిన సమయంలో మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రజలకు రుచించలేదు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, పేదరికానికి తోడు కరోనా విలయతాణం చేస్తుండడం, కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రజలకు మేలు చేయకపోగా కార్పొరేట్లకే దోచిపెట్టాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతకాలంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకతను అంతా నెటిజన్లు సోషల్ మీడియాలో తీర్చేసుకుంటున్నారు. కరోనాను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి పదవి నుంచి మోదీ తప్పుకోవాలని ట్విట్టర్ మారుమోగుతోంది. గత 7 ఆగస్టులో సోషల్ మీడియాలో మొదటిసారి మోదీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన నిర్వహించిన మన్ కీ బాత్పై నెటిజన్లు డిస్లైక్ల మోత మోగించారు. జేఈఈ నీట్ పరీక్షలపై మాట్లాడని మోదీ వీడియోను 18 లక్షల మంది చూస్తే 74 మంది లైక్ చేస్తే 5 లక్షల మంది డిస్లైక్ చేశారు. ఆ పరంపర నేటికి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా రిజైన్ మోదీ హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్గా మారింది. ఇప్పటికే దీనిపై దేశ ప్రజలంతా 230,000 పైగా మంది ట్వీట్స్ చేసి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా కల్లోలంలో ఏమీ చేయలేని మోదీ దిగిపోవాలంటున్నారు. మోదీ వెంటనే ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని ట్విట్టర్ ఇప్పుడు మారుమోగుతోంది.